వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ ఆబిద్ హుసేన్. రాష్ట్ర స్థాయి మీడియానే కాదు, జాతీయ స్థాయి మీడియా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతున్నారు. గేమ్ చేంజర్గా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ని. నిజమే, పవన్ కళ్యాణ్ గేమ్ చేంజరే. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయింది 151 సీట్లు 2019లో గెలిచినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అది కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అంటూ దాదాపుగా ప్రతి ఇంటికి 50,000 పైగా లబ్ధి చేకూర్చినటువంటి ఒక పార్టీని ఓడించడం అంటే అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కూడా కాదు. అటువంటి ఒక పార్టీని 11 సీట్లకు పరిమితం చేయడం అంటే ఇది అసలు ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. మిరాకిల్ అవ్వడానికి అంటే ఒక అద్భుతం సృష్టించడానికి కారణం ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్? చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రధానంగా దీనికి కీలకం, బీజం ఎక్కడ పడింది అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టోటల్గా ఏపీ రాజకీయమే మారిపోయింది. అంతవరకు కూడా జగన్ వేవ్ కొనసాగింది, దీంట్లో అతిశయోక్తే లేదు. అంతవరకు జగన్ వేవ్ అద్భుతంగా ఉంది ఏపీలో. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆ అరెస్ట్కు హత్యైనటువంటి పవన్ కళ్యాణ్ ఆయన పోయి కలవడం జరిగింది. కలిసిన తర్వాత నేనున్నాను మీ తోడుగా అని చెప్పడం జరిగింది. అప్పటి వరకు చంద్రబాబు నాయుడిని విభేదిస్తూ వచ్చారు కొన్ని కారణాలతో పవన్. సో ఆ అరెస్ట్ తర్వాత ప్రత్యర్థులు ఒకటైనట్టు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకటయ్యారు. వీరితో పాటు కూటమికి బీజేపీని కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఎక్కడైతే ఒక ఓటు చీలకూడదు, ఏ ఒక్క ఓటు వైసీపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఓటు చీలకూడదు అనేటువంటి పవన్ కళ్యాణ్ నినాదం ఏదైతే ఉందో ఏపీలో ఈ భారీ విజయానికి కారణం అంటే కాదనే వాళ్ళు ఉండరు. ఎందుకు అంటే ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ప్రతి ఓటుని కూడగట్టడంలో పవన్ కళ్యాణ్ పాత్ర 100%, 200% కీలకం. అదే ఈరోజు వైసీపీని 11 స్థానాలకు పరిమితం అయ్యే విధంగా చేసింది 151 స్థానాల నుంచి. సో ప్రధానంగా ఇటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే అందువల్లే జాతీయ మీడియా కూడా పవన్ను పదే పదే చెప్తోంది, గేమ్ చేంజర్, గేమ్ చేంజర్, గేమ్ చేంజర్ అని. ఎవరు కూడా ఊహించలేదు అటువంటి ఒక సునామీని సృష్టించారని చెప్పి చెప్పొచ్చు. పవన్ సునామీ ఇది. సో పవన్, ఆ పవనం ఏదైతే ఉందో ఆ పవనం విపరీతంగా వీచడం వల్ల ఈ పవనానికి సంబంధించినటువంటి ఫ్యాన్ 11 సీట్లకు పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కు ఏం ఇవ్వబోతున్నారు? పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్ట్రీ ఇస్తారా? పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎం చేస్తారా? ఎందుకంటే పిఠాపురం నుంచి గెలిస్తే వంగార్గీతకు డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్పి చెప్పారు. సో అటువంటి పరిస్థితుల్లో సిమిలర్గా పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు లేవా? ఇదే ఇప్పుడు అభిమానుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. సో మా నాయకుడికి డిప్యూటీ సీఎం ఇచ్చేటువంటి అవకాశం ఉంది లేదా హోమ్ మినిస్టర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని అభిమానులే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కీలక పరిణామానికి ఆద్యుడు కారణం పవన్ కళ్యాణ్ కాబట్టి. సో పవన్ కళ్యాణ్కి ఇలా చేస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ రాజ్యసభకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? కేంద్రంలో క్యాబినెట్లో ఏదైతే చంద్రబాబు నాయుడు 4 సీట్లు అడుగుతున్నా, 4 క్యాబినెట్ పోస్టులు అడుగుతున్నారో ఆ క్యాబినెట్ పోస్టులు ఎంపీ రాజ్యసభ ఇచ్చి క్యాబినెట్ పోస్టులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్లు నేను అసెంబ్లీకి వెళ్తాను, అసెంబ్లీలో అడుగు పెడతాను అని. అలాగే వర్మ గురించి చెప్పుకోవాలి ఇక్కడ. వర్మ చెప్పినట్లు బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతాం లోపలికి అని చెప్పేసి, గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్తామని. సో అలా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకే వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అసెంబ్లీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఎందుకు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకు అంటే పిఠాపురం నుంచి గెలిస్తే వంగాగీతకు డిప్యూటీ సీఎం ఇస్తామన్నారు. సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశంలో కూడా అంత కీలకమైనటువంటి నాయకుడు, తెలుగుదేశం ఈరోజు ఆ స్థాయిలో ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్ కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ లేకపోతే మాత్రం హోమ్ మినిస్ట్రీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతోంది. మరి ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా ప్రజల అభిమానం, ప్రజలందరూ అభిమానులందరూ డిమాండ్ చేసేది అయితే డిప్యూటీ సీఎం పదవి అంటే ఎస్ అనే చెప్తారు అభిమానులంతా. ఏమంటారు, మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి.